బోయకొండ గంగమ్మ తల్లి దేవస్థానంకి అనుకోకుండా అందరం కలిసినాం. చిత్తూరు జిల్లాకే తలమానికమైనటువంటి బోయకొండ గంగమ్మ తల్లి దేవస్థానానికి మిత్రులందరితో కూడా కలిసి దర్శించుకోవడం చాలా సంతోషకరం. ఆ చిన్నప్పటి ఇంకా అన్ని వరాలు ఇచ్చింది. ప్రత్యేకించి మాకందరికి ఒకటే కోరిక, తప్పకుండా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాల. ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు ఆయనకు మెండుగా, పార్లమెంట్లో కూడా ప్రజాపక్షంగా నిలిచి ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా, పేద ప్రజలకు కానీ అందరికి కూడా ఏ ఇబ్బంది వచ్చినా ఆయన ఒక పేద ప్రజల గొంతుకై పార్లమెంట్లో ఆయన వినిపించి. కానీ ఈరోజు ప్రత్యేక హోదా అనే గొంతే వినపడకుండా పోతా ఉంది. దయచేసి ఆ మహాతల్లి దగ్గర పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, ఆ తల్లి వాళ్ళ ఒళ్ళులో కూర్చొని తప్పకుండా ఈ ప్రత్యేక హోదాకై పాటుపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సిరిమలమ్మ గారి నాయకత్వంలో పటిష్టమైన ఒక సైనికులు తయారైనా అందరూ ఆయమ్మ నాయకత్వంలో ముందరకు పోయి పోరాటం చేసి నమస్తే, నమస్కారం అందరికీ. ఈరోజు బోయకొండ గంగమ్మ తల్లి దేవస్థానంకి అనుకోకుండా అందరం కలిసినాం. చాలా చాలా సంతోషకరం. ఆయమ్మ మహత్యం అంతా ఇంత కాదు. చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు చుట్టుపక్కల ఉన్న దేవస్థానాలన్నింటిలో ఎక్కువ మాకు నమ్మకం ఉండే దేవస్థానము, ఎక్కువ ప్రసిద్ధి కలిగిన దేవస్థానము మన చిత్తూరు జిల్లాలోనే, మన ఆంధ్రప్రదేశ్లోనే ప్రఖ్యాతిగాంచిన దేవస్థానం, కర్ణాటక భక్తులందరూ వచ్చే దేవస్థానం, ఎంతోమంది కోరికలు తీర్చే దేవస్థానం, పేదలకి వరం ఈ దేవస్థానం. నేను ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో పార్టిసిపేట్ చేసి చాలా బలంగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నానో, ఇక్కడికి వచ్చి ఫస్ట్ దారం కట్టింది ఇక్కడే. మళ్ళీ ఈరోజు ఆ మహాతల్లి దగ్గర చిత్తూరు జిల్లా మొత్తం, యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం, యావత్ భారతదేశం మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం పటిష్టంగా రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ ఇంకా ఫ్యూచరు చాలా బాగుండాలని చెప్పని సార్ వాళ్ళు, మన డిసిసి గారు అందరూ ప్రతి ఒక్కరూ ఈరోజు వచ్చేసి ఆ మహాతల్లిని ప్రార్థించుకున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో, ప్రత్యేకించి యావత్ భారతదేశంలోనే మంచి స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా పటిష్టంగా కాంగ్రెస్ పార్టీ ఉందో అదేవిధంగా తెలంగాణలో ఈరోజు చాలా పటిష్టమైంది. ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఊహించలేనటువంటి స్థాయికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వాన్ని గద్దెదించడంలో కీలకమైన పాత్ర వహించింది. ఇకపైన కాంగ్రెస్ పార్టీనే ప్రతిపక్షమైనా, కాంగ్రెస్ పార్టీనే దేనైనా పోరాడాలన్నా,
కాంగ్రెస్ పార్టీనే. ఇక పైన ఏ ఒక్కటి తేవాలన్నా, ప్రత్యేక హోదా తేవాలన్నా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పేదలందరి పక్షంలో ఇక పైన బలంగా నిలదీసి తప్పకుండా బలంగా ఫైట్ చేస్తారని చెప్పి మేమందరూ ఆశాభావంతో ముందరికి వెళ్తూ ఉన్నాం. ప్రత్యేకించి ఆ మహాతల్లిని ఎన్నో కోరుకున్నాం, చిన్నప్పటి ఇంకా అన్ని వరాలు ఇచ్చింది. ప్రత్యేకించి మాకందరికీ ఒకటే కోరిక, తప్పకుండా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలా. ఈ ప్రత్యేక హోదా వస్తేనే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుంది. ఈసారి ఆపర్చునిటీ ఉంది, కానీ ఎందుకో ఈ ప్రభుత్వాలు అడగలేకపోతూ ఉన్నాయి, ప్రత్యేక హోదాని నిలదీయలేకపోతూ ఉన్నాయి. మోడీ గారు జుట్టు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉండాలి కాబట్టి వీళ్ళు బలంగా స్ట్రాంగ్గా ఈరోజు నిలబడితే రేపు ప్రత్యేక హోదా తీసుకొని వచ్చేట్లాంటి పరిస్థితి ఉన్నా వీళ్ళు ఎందుకో మౌనంగా ఉండరు. ఆల్రెడీ హామీల్లో కూడా ప్రత్యేక హోదా తీసుకొని వస్తామని చెప్పని చెప్పినారు. ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ భయంకరమైన పోరాటం చేసినారు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా. కానీ ఈరోజు ప్రత్యేక హోదా అనే గుంతే వినపడకుండా పోతా ఉంది. దయచేసి ఆ మహాతల్లి దగ్గర పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, ఆ తల్లి వాళ్ళ ఒళ్ళులో కూర్చొని తప్పకుండా ఈ ప్రత్యేక హోదాకై పాటుపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లేని పక్షంలో సిరిమిలమ్మ గారి నాయకత్వంలో ప్రత్యేక హోదా వచ్చేంత వరకు నిరంతర పోరాటం ఈ కొండ నుండినే, బోయికొండ గంగమ్మ దేవస్థానం కొండ నుండినే నిరంతరమైన పోరాటం చేస్తూనే ఉంటాం. ప్రత్యేక హోదా తెచ్చేంత వరకు ఈ పోరాటం ఆగదు. సిరిమిలమ్మ గారి నాయకత్వంలో మేమందరం ఒక సైనికులుగా, చాలామంది ఆంధ్రప్రదేశ్లో సిరిమిలమ్మ గారి నాయకత్వంలో పటిష్టమైన ఒక సైనికులు తయారైనా అందరూ ఆయమ్మ నాయకత్వంలో ముందరకు పోయి పోరాటం చేసి ప్రత్యేక హోదాను సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు చిత్తూరు జిల్లాకే తలమానికమైనటువంటి బోయకొండ గంగమ్మ తల్లి దేవస్థానానికి మిత్రులందరితో కూడా కలిసి దర్శించుకోవడం చాలా సంతోషకరం. మేము దర్శించుకున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉండాలని, రాహుల్ గాంధీ గారు ప్రధానిగా ఈ దేశానికి ఎంతో అవసరమని, అనివార్యమని, ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు ఆయనకు మెండుగా పార్లమెంట్లో కూడా ప్రజాపక్షంగా నిలిచి ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా, పేద ప్రజలకు కానీ అందరికి కూడా ఏ ఇబ్బంది వచ్చినా ఆయన ఒక పేద ప్రజల గొంతుకై పార్లమెంట్లో ఆయన వినిపించి ఆ సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపాలని గంగమ్మ తల్లిని కోరడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో షర్మిలమ్మ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టం కావాలని, వారి నాయకత్వంలో రాబో లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా ప్రజాప్రతినిధులుగా మన కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి విజయం సాధించి ప్రజలకు సేవ అందించే అందులో ముందుగా అందరూ కూడా ఉండాలని, వారందరికి కూడా ఆ తల్లి శక్తియుక్తులు ఇచ్చి కాపాడాలనేసి కూడా కోరడం జరిగింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పటిష్టం కావాలని మా అందరూ కూడా సంకల్పించి వాడవాడల వీధి వీధిలో తిరిగి కూడా కాంగ్రెస్ పార్టీని బలపరుచుకొని రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుని వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మన రాష్ట్రంలో కూడా షర్మిలమ్మ గారి నాయకత్వంలో ఏర్పాటు చేసుకునే దిశగా అందరికీ శక్తియుక్తులు ఇవ్వాలని ఆ గంగమ్మ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. అందరికీ నమస్తే. చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధి పొందిన చౌడేపల్లి మండలం దగ్గర వెలిసి ఉన్న బోయకొండ గంగమ్మ దేవస్థానముని ఈరోజు గౌరీనేరు చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ భాస్కర్ అన్న గారితో, మా పలమనేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మా యువ నాయకుడు పారిశ్రామికవేత్త ప్రజల మనిషి మా శివశంకరన్న గారితో వచ్చి ఇక్కడ మహాతల్లిని దర్శించుకోవడం చాలా సంతోషకరము. అదేవిధంగా 2029 జరగబో ఎన్నికల్లో కూడా
మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని, అదేవిధంగా పలమనేరులో మా శివశంకరన్న ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందాలని ఆ మహాతల్లిని కోరుతూ ధీమా వ్యక్తం చేస్తూ జై జై మహాతల్లి.